ఆరవ విడత హరితహారం కార్యక్రమం మెదక్ జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి మండలాల్లో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ హరితహారంలో కలెక్టర్, జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు విరివిగా మొక్కలు నాటారు. మెదక్ మండలంలోని పాతూరు గ్రామంలోని చీపురు దుబ్బ తాండాల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు మనం నాటే మొక్క భవిష్యత్ తరాలకు రక్షణ కావాలని, పర్యావరణ పరిరక్షణకు ముందు తరాల కోసం మనము బాధ్యత వహించాలని తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఈ సంవత్సరం సాగుకు నీళ్లు అందుతున్నాయని, నియంత్రిత పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు. మా ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు పాల్గొన్నారు. మరి మెదక్ జిల్లా ఇప్పటికే కొంచెం ఫారెస్ట్ ఉన్న ఏరియా, ఈ ఫారెస్ట్ రీజనరేషన్ చేయాలని, ఎక్కువ మొక్కలు నాటాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా దాని ప్రకారమే ఈసారి దాదాపు మన జిల్లాలో ఎక్కువ మొక్కలు నాటి 55 లక్షల మొక్కలను నాటి మరి ఈ పచ్చదనానికి, హరితహారానికి మరి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మన చీపురుదుబ్బ తాండాకు వచ్చేసి ఇక్కడ ఫారెస్ట్లో కూడా గతంలో నాటిన చెట్లు ఇవి. గతంలో నాటిన చెట్టు మరి ఇంత గ్రోత్తో ఉన్నది, అదేవిధంగా సర్వైవల్ రేటు కూడా ఉంది. కాబట్టి ఈసారి కూడా మరి పండ్ల మొక్కలను ఎక్కువగా ఈ ఫారెస్ట్లో నాటాలని, ఎక్కువ పండ్ల మొక్కలను నాటినట్టయితే మరి కోతులు కానీ ఎట్లాంటి జంతువులకు కూడా ఆహారం దొరుకుతుంది. కాబట్టి అవి అడవులలో నివసించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మరి కోతులను ఊర్లలోకి వచ్చే వాటిని కూడా నివారించడం కోసం పండ్ల మొక్కలు నాటాలని చెప్పేసి కూడా డిసైడ్ చేయడం జరిగింది.